మెదక్ జిల్లా రామేంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తుల్జాభవాని యూత్ నరేష్ మాట్లాడుతూ రామేంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు నేటి వరకు రెవెన్యూ డివిజన్ విషయంలో పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా మంత్రి హరీష్రావు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి పట్టించుకుని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రెవెన్యూ డివిజన్ చేసేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందన్నారు. తుల్జా భవానీ ఉత్సవ కమిటీ అక్కల బస్తీ నాయకులు దీక్షగా కూర్చున్నారు. తుల్జా భవానీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే అశ్విని శ్రీనివాస్, దొమ్మకొండ యాదగిరి, సుంకోజ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ గా చేయాలని గతంలో 183 రోజులు దీక్ష చేయడం జరిగింది. మంత్రి హరీష్ రావు గారు ఇచ్చిన మాట మేరకు గతంలో రెవెన్యూ డివిజన్ దీక్షను విరమించడం జరిగింది. చాలా సంవత్సరాలు చూసి చూసి మళ్ళీ రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా చేయాలని, అసలు రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయాలి? గతంలో రామాయంపేట నియోజకవర్గ స్థాయి నుంచి అంచెలంచెలుగా దిగజారుతూ ఎలాంటి బిజినెస్లు కానీ ఎలాంటి వ్యాపారాలు కానీ నడవక రోజు రోజుకు మండలాలు ఏర్పడిన తర్వాత రోజు రోజుకు దిగజారిపోవడం జరిగింది. కాబట్టి రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పేసి ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది.